హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ ఆ లలితా పరమేశ్వరి యొక్క దీవెనలు, ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది పౌర్ణమి రోజు లలిత అమ్మవారి కోసం నేను చేసే పూజ. చిన్నగా చేస్తున్నాను, ఏదో నాకున్న శక్తితో. ప్రజెంట్ నేను చాలా బాగా చేయాలని అనుకున్నాను, వీలు కాలేదు. ఇంక నెక్స్ట్ పౌర్ణమికి అమ్మని సపరేట్గా కూర్చో పీట వేసి అమ్మవారి అలంకరణ చేసి చేస్తాను. ఈ వీక్ ఏదో ప్రజెంట్ మామూలుగా చేసేసాను అనమాట. సరే, ముందుగా నేను అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా మార్నింగే లేసేసి గడపంతా కడిగేసి గడపకి పసుపు కుంకుమల అన్నీ అలంకరణ చేసేసి గడప శుభ్రం చేసుకుంటేనే కదా అమ్మవారికి ఆహ్వానం. ముందుగా మన గడప ఎప్పుడు పచ్చగా ఉంటే మన ఇల్లు కూడా అంత పచ్చగా చూస్తుంది ఆ లలితా పరమేశ్వరి. కాబట్టి అమ్మకి అలా పచ్చగా గడప ఉంటే అమ్మకి చాలా ఇష్టం. ముందుగా మనం ఎప్పుడైనా సరే ముందు గడప గడుక్కొని ఆ తర్వాత పసుపు కుంకులతో అమ్మవారికి ఆహ్వానం చెప్పాలన్నమాట. సరే, అమ్మవారికి రంగురంగుల వల్లీలు అంటే ముగ్గులు అంటే ఇష్టము, మన హిందూ ధర్మంలోనే ఉంది. ప్రతి ఇంట్లో అమ్మవారి కోసము, స్వామివారి కోసం మనం ప్రతిరోజు ముగ్గు వేస్తాము. ఆ ముగ్గు వచ్చేసి అమ్మవారు, ఇప్పుడు ఏదైనా మనం పూజ చేసినామంటే రంగురంగుల ముగ్గులు వేయడం వల్ల అమ్మవారు డైరెక్ట్ రథం, వాళ్ళు మామూలుగా రారు, రథంలో వస్తారన్నమాట. ఆ రథం దిగి వెంటనే మన ముగ్గు మీద పెడతారంట అడుగులు అమ్మవారు. అట్లా అనేసి ఒక పూజారి చెప్పాడనమాట. అట్లా అనేసి ముగ్గులు ఎప్పుడు కానీ రంగురంగుల ముగ్గులు వేయడం వల్ల అమ్మవారి రథంలో దిగి వెంటనే మన ఇంటి ముందు ఉండే ముగ్గు అమ్మవారికి ఆహ్వానం అనమాట, గడప కానీ ఇలా ముగ్గులు కానీ. కాబట్టి అమ్మ రథం దిగిన వెంటనే ఆ పాదాలు మన ముగ్గు మీద పెడుతుంది. అందుకోసం అమ్మవారికి ఇష్టంగా మనం రంగురంగుల వల్లీలు వేసుకుంటే మనకి లక్ష్మీ కళ ఉంటుంది ఇంటి ముందర చూడడానికి. సరే, ఇంకా నేను అమ్మవారిని సాయంత్రం మామూలుగా మార్నింగ్ వచ్చేసి మామూలుగా నార్మల్గా పూజ చేసేసాను, డైలీ పూజలాగా. ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను అమ్మవారికి కొంచెం అలంకరణ అనమాట. నాకు పూలు మామూలుగా ఏం దొరకలేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కెనడాలో, బెంగళూరులో వచ్చేసి పండగ జరుగుతుందన్నమాట, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు. అదే మీకు చెప్పాను కదా, దర్గా అనే పండగ, అది ద్రౌపదీదేవికి చేస్తారు పూజ. కాబట్టి పూలు చాలా కాస్ట్గా ఉన్నాయి. కాబట్టి నేనేం చేశానంటే నా దగ్గర ఉండే ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా, అవే అమ్మవారికి అలంకరణ చేసి చెట్లు ఉండే పూలు కోసుకొచ్చి రోజా పూలు అమ్మవారికి అలంకరణ చేసి ఏదో నాకు తోచిన కాడికి అమ్మవారికి నేను రెడీ చేసేసాను అనమాట. అమ్మవారిని రెడీ చేసి పెట్టుకున్న వెంటనే నేనేం చేసేసానంటే, ఇంకా సరే ఇంటికి స్పెషల్గా గెస్ట్ వచ్చారనమాట, సరే వాళ్ళ కోసం నేనేం చేశానంటే పూలీలు చేసి పెట్టేశాను. ఏందో పౌర్ణమి రోజు వాళ్ళు రావటం నాకు ఎందుకో అమ్మే ఏదో ఒక రూపంలో వస్తుందని నేను భావిస్తాను. ఎప్పుడు కానీ ఎవరైనా ఇంటికి రాక వచ్చారంటే నేను అమ్మ వచ్చింది అన్నట్టుగానే భావిస్తాను. సరే, కరెక్ట్ మధ్యాహ్నంగా వాళ్ళు భోజనం టయానికి వచ్చేసరికి ఇంకా సరే పూలీలు తింటా, పూలీలు చేసేద్దాం అనేసి ముందుగానే నాకు అక్కడ స్టఫ్ చేసుకొని ఉంటి పిండి, సరే అప్పటికప్పుడు చపాతి పిండి కలిపేసి వాళ్ళకి పూలీలు వేసి పెట్టేశాను అనమాట. కొంచెం రైస్ పెట్టేసి ఒక పక్క పూలీలు కూడా చేసేస్తున్నాను అనమాట. అంతే, పూలీలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను పెట్టాను అనమాట. అంతే, ఎప్పుడు కానీ మనం పూజ చేసేటప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చారు పూజ టయానికి అంటే ఆ పూజ అమ్మవారికి చెందినట్టే. పొద్దున కానీ సాయంత్రం కానీ ఆ టైంలో వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కాస్త పసుపు కుంకుమ పెట్టి వాళ్ళకి ఒక పువ్వు ఇచ్చినా చాలు. ఆకు ఒక్క మన కాడ అందుబాటులో ఉండవు కదా, కాబట్టి అలా ఇచ్చినా చాలు, అమ్మవారు తృప్తి చెందుతారనమాట. ఇదిగో వీళ్ళే మా ఇంటికాడ ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు వచ్చారనమాట. అందుకు సడన్గా ఇంక అమ్మ ఏదో ఒక రూపంలో వస్తుందనేసి భావిస్తాను. అలా పూలీలు చేసి పెట్టేశాను. సరే, ఇంక అమ్మవారికి నైవేద్యం, సాయంత్రానికి అమ్మవారికి నైవేద్యం కూడా 4 o'clock స్టార్ట్ చేసేసాను అనమాట. దద్దోజనం పెట్టాలనిపించింది ఈరోజు, కాబట్టి ముందుగా దద్దోజనం చేసి రెడీ చేసి పెట్టుకొని అన్నీ రెడీగా చేసేసి అమ్మవారిని సిద్ధం చేసేసుకొని ప్రసాదాలు సిద్ధం చేసేసుకొని ఎగ్జాక్ట్ 6 o'clock అంతా అమ్మవారి కడుకొచ్చుకొని పూజ చేసుకున్నాను అనమాట. నేను మామూలుగా లలితా అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైన ప్రసాదం వచ్చేసి నాకు తెలిసి పెరుగన్నము, లెమన్ రైస్, నిమ్మకాయ అన్నము, పాయసం కూడా ఇష్టం అంట అమ్మవారికి. ఇంకా అమ్మవారికి బిల్వాకులు, కమలాలు ఈ వీటితో అర్చన చేస్తా అంటూ కూడా చాలా ఇష్టం అంట అమ్మవారికి. ఇంకా సరే దద్దోజనం అంతా రెడీ అయిపోయింది. సరే పైన
ఇలా ఫ్రూట్స్ అన్నమాట, దానిమ్మ గింజలు వేసి అమ్మవారికి ప్రసాదం సిద్ధం చేసి పెట్టేసుకున్నాను. ఇంకా సాయంత్రం మామూలుగా ఫస్ట్ పూజలో కూర్చునేటప్పుడు, మామూలుగా పూజ స్టార్ట్ చేసేటప్పుడు అగరబత్తీలు ధూపదీపం అంతా వెలిగించేసాను అన్నమాట. ఫస్ట్ కూర్చున్నప్పుడు మామూలుగా అట్టి పండ్లు పెట్టేశాను నైవేద్యంగా. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. అమ్మవారివి లలిత అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి స్టార్ట్ చేసి చదువుతున్నాను అనమాట. నందూరి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పేది అంటే నాకు చాలా ఇష్టము కాబట్టి ఆయన చెప్పేటివి నేను ఎక్కువ పాటిస్తాను. సరే, ఇంకా ఆయన అర్చన అవి పెట్టుకొని లలిత అష్టోత్తరాలు పెట్టుకొని అర్చన చేసుకుంటూ నేను చదువుకుంటూ అర్చన చేస్తూ పెట్టానన్నమాట అమ్మవారికి. లలిత అష్టోత్తరాలు అంతా పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్లో అమ్మవారికి పెరుగు దద్దోజనం అనేది అమ్మవారికి సమర్పించి, ఇంకా నా భర్తతో నేను ఇట్లా హారతి ఇప్పించాను అనమాట. తన ఆఫీస్కి వెళ్ళారు, నేను పూజ అయ్యేలోపు వచ్చే లోపల మా ఆయన కూడా వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ కాడికి వచ్చేసారు. సరే, ఇంకా మా ఆయనతోనే హారతి ఇప్పించాను అనమాట. ఎక్కువ శాతం నేను ఫస్ట్ పూజ చేసిన లాస్ట్ మా ఆయనతో మళ్ళీ చేపినే చేపిస్తాను నేను అమ్మవారికి. మనం చేసే కన్నా వాళ్ళు చేస్తే ఎక్కువ మంచిదంట. చేసేదంతా నేనే, లాస్ట్లో ఆయన ఏదో హారతి ఇచ్చినా చాలు అనే ఫీలింగ్తో ఖచ్చితంగా అమ్మకితో ఇప్పిస్తాను నేను. చూశారు కదా అమ్మ ఎంత ముచ్చటగా ఎంత అందంగా ఉందో లలితా పరమేశ్వరి. ఆ పూల మధ్యలో అమ్మని చూస్తుంటే చాలా అందంగా ఉంది అమ్మ. జై లలితాంబికా దేవికి జై, జై జగజ్జననికి జై, జై లోకమాతాకి జై. ఇంకా సాయంత్రం వచ్చేసి పూజ అయిపోయిన వెంటనే ఇలా టెంపుల్కి వచ్చేసాను అనమాట. ఓం శక్తమ్మ గుడి మర్వత్తూరు అమ్మ ఉంది కదా, అక్కడ గుడికి వచ్చేసాను. సరే, ఈ రోడ్లో అమ్మ ముందు వచ్చేసి ఇలా గంగమ్మ ఉంటుంది, నడి రోడ్లో అమ్మవారు ఉంటారనమాట. ఈ విధంగా ఇటుపక్క రోడ్డే ఇటుపక్క రోడ్డే అమ్మను మాత్రం ఇలా అమ్మే వెలిసిందంట అక్కడ గంగమ్మ. సరే, అమ్మ దర్శనం కోసం వచ్చేసాను.